ఎస్టీ రిజర్వేషన్లు 10% పెంచుతూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై ఆ వర్గాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి జనాభా 10% ఉంది, కానీ రిజర్వేషన్ 6% అమలవుతున్న క్రమంలో ప్రతి సంవత్సరం మా బిడ్డలు అనేక విద్యావకాశాలు, అనేక మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ వచ్చే ఉద్యోగ ప్రకటనలో వాళ్ళ రావాల్సిన రిజర్వేషన్ శాతాన్ని కూడా కోల్పోతున్నట్టు ఆందోళన చెందుతుండే. కానీ ఎన్నిసార్లు చెప్పినా ప్రతి అంశాన్ని రాజకీయ కోణం నుంచి చూసే భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని, కేసీఆర్ గారు మాట ఇచ్చారు కాబట్టి గిరిజనుల నుంచి వారిని, గిరిజనులను దూరం చేయాలని చెప్పి ఒక కుట్రపూరిత పన్నాగం పన్ని మా రిజర్వేషన్ను పక్కన పెట్టేసింది. కానీ నిన్న కేసీఆర్ గారు చేసిన ప్రకటన 10% రిజర్వేషన్ పెంచుతూ ఇక్కడే జీవో ఇస్తాం, అది వారం రోజుల్లో తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పి వారి ఇవ్వటం, గిరిజన జాతి పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో మరొక్కసారి రుజువైంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే ఈ రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి, మరి ఆ రోజు పోడుకు సంబంధించి ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ ఏంది, చట్టం ఏం చెప్తుంది, చట్టాన్ని అనుసరించి ఎంతమందికి న్యాయం చేయగలుగుతాము, మిగతా వాళ్ళ సంగతి ఏంటి, లేక చట్టం వచ్చిన రోజు దాన్ని సరియైన రీతిలో అమలు చేయలేదు కాబట్టి ఉత్పన్నమైన మరి పరిస్థితి ఏంటి అని చెప్పి అధ్యయనం చేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని వేశారు. నేనే ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నాను. మా నివేదికలు ఇచ్చిన తర్వాత ఉన్ననే కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఒక జీవో ఇచ్చారు. పోడు భూముల సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది, రిజర్వేషన్ గురించి ఎప్పుడు తెలుస్తుందో అని చెప్పి ఆందోళన ఉండే. కానీ మా ఆందోళనని అర్థం చేసుకొని రిజర్వేషన్తో పాటు మాకు బోనస్గా గిరిజన బంధు కూడా ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాట ఇవ్వడం ఏదైతే ఉందో, మా నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్పాను, గిరిజనులు, అడవి బిడ్డలు, అమాయకులు, స్వచ్ఛమైన వాళ్ళు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళను గుండెల్లో పెట్టుకొని చూస్తారని. 280 సంవత్సరాల ముందు పుట్టిన సేవాలాల్ మాకొక ఈ జాతి ఏ విధంగా ఉండాలి అని ఒక మార్గాన్ని చూపించిన మరి సంత్ సేవాలాల్గా అనేక తరాల తర్వాత కూడా మేము రోజు పూజించుకునేటువంటి సేవాలాల్, చిరస్థాయిగా గిరిజనుల గుండెల్లో ఏ విధంగా స్థానాన్ని పదిలపరుచుకున్నారో వారు ఒక మార్గాన్ని చూపిస్తే మరి కొమరం భీమ్ గిరిజనులు అవసరమైతే ఏ విధంగా తిరగబడాలి, ఏ విధంగా పోరాడాలి అని చెప్పి మా బాధ్యతల్ని గుర్తు చేస్తూ మరి ఒక పోరాట యోధుడుగా మా ఆదివాసీ గుండెల్లో ఏ విధంగా అయితే చిరస్థాయిగా నిలిచిపోయారో ఇద్దరితో సమానంగా అదే స్థాయిలో ఈరోజు కేసీఆర్ గారు గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గిరిజన సమాజంలో కూడా మా గిరిజనులు కూడా విద్యావంతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, మరి అన్ని స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా మరి దీని గురించి కేసీఆర్ గారు ఎంత పెద్ద మనసు. ఈరోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఇవాళ ఒక గిరిజన కుటుంబంలో జరిగిన సంఘటనను చూసి కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమం మొదటి లబ్ధిదారుడు గిరిజనుడు, పేదవాడు. ఈ విధంగా చెప్పుకోకపోతే గిరిజనుల మరి వికాసానికి విద్య మాత్రమే దోహదపడుతుందని చెప్పి ఈ రాష్ట్రం గురుకులాలు కావచ్చు, లేకపోతే ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి వారికి చేయితనిస్తున్న పరిస్థితి మనం చూసాం. మరి ఇవన్నీ చేస్తున్న కేసీఆర్ గారికి ఈ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది. గతంలో ఒక కాంగ్రెస్, కమ్యూనిస్టు, కొన్ని పార్టీలనే మనం చూసాం. మేము ఇప్పుడు 4వ తరం, 3వ తరంగా, 75 ఏళ్ళంటే 3వ తరంగా మేము అనుకోవచ్చు. అంటే వారు
వారి నినాదం ఏ మేరకు పనిచేసింది అనేది ఈరోజు మేధావులు ఆలోచించాలి. నేను ఆ జోలికి పోను, గతం గురించి పోను, కానీ ఈరోజు వర్తమానంలో మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తూ ఉంది. గతంలో ఒకసారి మిత్రపక్షంగా పాలించింది, ఈసారి 8 ఏళ్లుగా పాలిస్తుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు 8 ఏళ్ళు పూర్తయిపోయినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావు అంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ గరీబంకు హటావు అనే విధంగా ఈ దేశంలో పేదవాడు దళితుడు బతకవద్దు మరి పనిచేస్తూ ఉంది. దానికి అనేక ఉదాహరణలు. ఈరోజు అన్నం పెట్టలేని పేదవాడికి పట్టేడు అన్నం పెట్టలేని భారతీయ జనతా పార్టీ పేదవాడు ఏం తినాలి ఏం తినకూడదు నిర్దేశిస్తూ ఉంది. పేరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది మరి మన మీద వాళ్ళ అభిప్రాయాలు నిరుద్దుతూ ఉంది. మరి దేశ సంపద కేసీఆర్ గారి ఆలోచన సంపద సృష్టించడం, పేదవాళ్లకు పంచడం. కానీ బీజేపీ ఈ దేశంలో ఉన్న సంపద ఏ కొద్ది మందికో దోచిపెట్టడం అనే విధంగా పోతూ ఉంది. 5 ఏళ్లుగా మనం ఇచ్చిన తీర్మానం పక్కన పెట్టుకొని దాన్ని అమలు చేయకుండా ఇక్కడికి వచ్చి మాత్రం అధికారంలోకి వస్తే ఇక్కడ జీవో ఇస్తామని చెప్తున్నారు. మేము ఆ రోజు నిజంగా ఇక్కడ చాలామంది మా సోదరులు అన్నా సీతారాం నాయక్ గారితో పాటు చాలామంది టీవీ చర్చల్లో పాల్గొంటున్నారు. మీరు రెండు కలిపి పంపారు అని చెప్తారు. నిజంగా ఆ రోజు అసెంబ్లీలో ఇంకో 4 తీర్మానాలు చేసి ఉంటే 4 పంపిస్తారు. కానీ ఇవ్వాల్సింది దేనికి, ఎవరికి చట్టభద్రత ఉంది, ఎవరికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది అనేది చూడకుండా పక్కన పెట్టి మేము వస్తే ఇస్తామని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి మా గిరిజనుల జీవితాలతో ఆడుకున్నారు. నిజంగా గిరిజనుల పట్ల మీకు ప్రేమ ఉంటే గిరిజనులకు చట్టపరంగా రావాల్సిన రిజర్వేషన్ని పక్కన పెట్టారు. ఆ రోజు విభజన చట్టంలో ఇచ్చిన హామీ మరి బయ్యారం ఉక్కు కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, మరి ఇవన్నీ కూడా బయ్యారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, వీటి అన్నిటి వల్ల ఈ ప్రాంతంలో ఉండే ఎక్కువ మంది గిరిజన యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే పైపెచ్చు ఈరోజు బీజేపీ వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉంది అంటే, దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో దళిత గిరిజనులకు మరి కేంద్రం అమలు చేస్తున్న రిజర్వేషన్ కూడా అందకుండా పోయే ప్రమాదం ఏర్పడ్డది.